నమస్తే అండి బోసుకుమారి. నిన్న సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి బూతులు తిరుగుతారు, మనం మాట్లాడలేమనేటువంటి కోణంలో ప్రస్తావించారు. దీనికి సంబంధించి నా అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాను. ఇది ఓన్లీ నా అభిప్రాయానికి సంబంధించి, చాలామంది కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు. అదేంటనంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒకసారి సహనం కోల్పోయి చెప్పు చూపించి తిట్టారు. దీనికి అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి, దాన్ని పక్కన పెడదాం, దీంట్లోనే వస్తాయి. ఇప్పుడు కొండల నాని గారి దగ్గర నుంచి, ద్వారంపూడి చంద్రశేఖర్ గారి దగ్గర నుంచి, ఉన్నటువంటి సోషల్ మీడియా దగ్గర నుంచి, లేకపోతే చిన్న చిన్న నాయకుల దగ్గర నుంచి, ఎమ్మెల్యేల దగ్గర నుంచి, లేకపోతే ఒకరని కాదు రకరకాలు అందరూ, ఆ మంత్రులందరి సెక్షన్, ఇక రోజా గారితో సహా ప్రతి ఒక్కరూ కూడా పవన్ కళ్యాణ్ గారి మీద నిందలేసి దూషించినటువంటి వాళ్ళే. వీటిని సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా వీళ్ళు మాట్లాడారా? అంటే వీళ్ళు మాట్లాడింది వేరను, సాక్షి పేపర్ మాట్లాడింది వేరను, సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది వేరా? అంటే మైక్ ముందుకు వచ్చి మేసాలు మిలేటాలు, తొడగొట్టటాలు, బూతులు తిట్టాలు మాకు రావు అని అంటే ఎవరికి రావు? అంటే మీరు సౌమ్యంగా మాట్లాడినంత మాత్రం నేను సౌమ్యను, మిగతాదంతా కూడా నాకు సంబంధం లేనటువంటి విషయమా? అంటే మీకు సంబంధించిన మంత్రులు, మీ ఎమ్మెల్యేలు మాట్లాడే మీకు సంబంధం లేదా? క్యాబినెట్ మీటింగ్లు జరిగి మీరు ఖచ్చితంగా వదలొద్దు, చివరికి ఐఏఎస్లను కూడా స్పందించమని చెప్పేసి మీరు చెప్పారు కదా. కాబట్టి ఇప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ సింపుల్గా తీసుకుందాం. ఆయన ఆడపిల్లల్ని కొట్టాడు, తీవ్రంగా గాయపరిచాడు, అసలు ఉచితంగా ప్రతిపక్ష నేతల్ని అమ్మలక్కలు తిట్టాడు, నీచంగా మాట్లాడాడు, ఉచ్యం నీచం లేకుండా మాట్లాడాడు. మరి దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? మామూలుగా అయితే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. మీరు అలాంటి మాట్లాడరు, అలాంటి విధానం మీరు పట్టించుకోరు అన్నప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. ఇప్పటికి పార్టీ నుంచి తీసేసేయాలి, ఆయన సస్పెండ్ చేసేసేయాలి. వాస్తవంగా అయితే మీరు ఎందుకు చేయలేదు? అంటే మీరు వాటిని ఎంకరేజ్ చేస్తున్నారు. లేదు, రేపు 2024లో ఆయనకి సీట్ ఇవ్వకూడదు, వైసీపీ తరఫున ఆయనకు సీట్ రాకూడదు. చూద్దాం ఏం చేస్తారు. కొడాలి నాన్నగారు 40 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఉచ్చు నిత్యం లేకుండా విపరీతంగా తిట్టారు. అసలు ఈ మాటలు కాదు, మీకు తెలుసు కదా. మరి కొడాలి నాన్నగారు అనే మాటలు మాట్లాడితే ఆయన మీద క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోలేదు? మరి ఆయన ఎందుకు సస్పెండ్ చేయలేదు పార్టీ నుంచి? మరి వచ్చేటువంటి ఎన్నికలు ఆయనకి టికెట్ ఇస్తారో లేదో చూడాలి. ఇలాగ ఒకరు కాదు, ఇద్దరు కాదు, మరి రోజా గారికి సంబంధించిన నిందలేసినటువంటి వాళ్ళలో ప్రతి ఒక్కరు కూడా అనేక విధానాల్లో దూషించి మాట్లాడినటువంటి వాళ్ళే. మరి వీటికి ఎవరు సమాధానం చెప్తారు? నెంబర్ 2, ఇప్పుడు ఒక ఎమ్మెల్సీ అనంతబాబు మరి ఒక అతన్ని చంపి డోర్ డెలివరీ చేశారు, దీనికి సంబంధించి మీరు తీసుకున్నటువంటి చర్యలు ఏంటి? మరి దళితుల మీద జరిగినటువంటి దాడుల్లో ఆ అధికారుల మీద తీసుకున్నటువంటి చర్యలు ఏంటి? అంటే ప్రభుత్వానికి సంబంధించి జరిగేటువంటి ఏదైనా సరే మీకు తెలియకుండా మీరు మాట్లాడకుండా అది జరగదు. ఇంకొకటి, చివరికి ప్రతిపక్ష నేతని నీ పిల్లలని, నీ పిల్లలకి నేనే దిక్కు అనేటువంటి విధంగా మాట్లాడిన, సోషల్ మీడియా మాట్లాడినటువంటి వ్యక్తుల మీద మీరు తీసుకున్నటువంటి చర్యలు ఏంటి? మరి వీటన్నిటికి సమాధానం చెప్తే అసలు ఆ బూతులకి మనకి ఏం సంబంధం లేదు, మీరు మాత్రమే మాట్లాడతారు అనేటువంటి విధంగా ప్రజలు నమ్ముతారు. అలా కాకుండా మీరు అన్నీ చేయిస్తూ నేను ఒక్కనే సౌమ్యం అనేటువంటి విధంగా మైకుల ముందుకు వచ్చి మాట్లాడితే అది కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం. లేదు, ఇదే కరెక్టు, నేను సౌమ్యుడిగానే మాట్లాడుతాను, మిగతా వాళ్ళందరూ మాట్లాడితే ఎంకరేజ్ చేస్తానంటే దానికి ఎవరు సమాధానం చెప్పేటువంటి పరిస్థితులు ఉండవు. మరి ప్రజలే సమాధానం చెప్తారని చూద్దాం.